అశ్విన్, 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 రే అశ్విన్. ఏం లేదు, కాస్త హెడేక్గా ఉంది, కాఫీ చేసి పెట్టావా? సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసేసరా. అంకుల్. చెప్పమ్మా. అశ్విన్ మీతో ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదమ్మా, ఏమైంది? ఏం లేదు అంకుల్, ఆఫీస్ నుంచి చాలా డల్గా వచ్చాడు. ఏమైంది అంటే చెప్పట్లేదు. కాస్త హెడేక్గా ఉంది, కాఫీ తెచ్చి అని చెప్పి స్నానంకెళ్ళాడు. అవునా? ఏమై ఉండదులేమ్మా. ముందు నువ్వు టెన్షన్ పడకుండా వాడికి కాస్త ధైర్యానివ్వు, జాగ్రత్త. సరేమ్మా, నేనుంటాను. బాయ్ అంకుల్. అశ్విన్, ఏమైందిరా, ఎందుకంత సాడ్గా ఉన్నావు? ఆఫీస్లో ప్రెషర్ రా, జాబ్ మానేయాలనుకుంటున్నా. అంత ప్రెషర్ ఉంటే మానేయరా, అంతేకాని నువ్వు ఇలా ఉండక అశ్విన్. పిచ్చిదానా, నేనేదో ఆఫీస్లో ప్రెషర్స్ వల్ల, హెడేక్ వల్ల, వర్క్ స్ట్రెస్ వల్ల ఇలా ఉన్నానే తప్ప వేరే ఏం లేదురా. ఇంకెప్పుడు ఇలా ఉండనని ప్రామిస్ చేయి. ప్రామిస్. ఐ లవ్ యూ. ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్తున్నా, ఇంకెప్పుడు మానేస్తావురా ఈ గబ్బలవాటు. చిన్నప్పటి నుంచి నీకంటే ఎక్కువ సిగరెట్ పొగ నేనే పీల్చుకొని ఉంటా. ఒకవేళ క్యాన్సర్ వచ్చిన ముందు నేనే పోతా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను చంపి నేను పోతా. దీనికేం తక్కువ లేదు. హలో సతీష్. జానవి, అశ్విన్ మా బిల్డింగ్ పైనుండి దూకేశాడు. ఏం మాట్లాడుతున్నావురా, వాడు ఇక్కడే. అశ్విన్, అశ్విన్, అశ్విన్. రే, మీద్దరు కలిసి నాతో ప్రాంక్ చేస్తున్నారా నాకు తెలుసు. ఓవర్ యాక్షన్ చేయకుండా బయటికి రా అశ్విన్. అశ్విన్, అశ్విన్, అశ్విన్. హలో సతీష్. హలో, హలో జాన్వి, అశ్విన్ చనిపోయాడు. పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. Ha 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 ha
రే సతీష్ చెప్పు రాలేవమ్మా చెప్పు రా, ఎందుకు రాలా పడుకున్నాడు అశ్విన్? సతీష్ చెప్పు సతీష్, నువ్వు చెప్తే తినే ప్లేట్ దగ్గర నుంచి కూడా లేచొస్తాడు. చెప్పు సతీష్, లేవమని చెప్పు సతీష్, ఎందుకు రా వీడు ఇలా చేశాడు? అశ్విన్ రే అశ్విన్, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నవి క్యాన్సర్ రా. ఈ విషయం తనకు తెలుసా? తెలీదు. మరి ఈ విషయం నీకెలా తెలుసురా? ఏం పర్లేదురా, వన్ డేలో తగ్గిపోతుంది. మహా అయితే ఈ బ్లడ్ టెస్ట్లో టైఫాయిడ్ అని తెలుస్తుంది. ఏదో ఫార్మాలిటీస్ కోసం మాత్రమే. నేను మెడిసిన్ పంపిస్తా. థ్యాంక్ యూ శ్రేయస్. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. నిన్న కోసం ఏదైనా చేసుకొని తీసుకురానా? హలో. హలో అశ్విన్, ఒకసారి హాస్పిటల్కి రారా, నీతో మాట్లాడాలి. యా ఓకే శ్రావ్స్. హాయ్ శ్రావ్స్. అశ్విన్, ఐ నీడ్ టు సే సంథింగ్ రా. ఏమైందే మొహం అలా పెట్టావు, రిపోర్ట్స్లో ఏమొచ్చింది? ఆ విషయం గురించే మాట్లాడాలి. జానువి బ్లడ్ సిపిసి టెస్ట్ డయాగ్నోసిస్ చేస్తుంటే అబ్నార్మల్ సెల్స్ కౌంట్ చూసారా? ఇంకా డౌట్ వచ్చి కావాల్సిన టెస్ట్లన్నీ చేశాను. And the result is shocking. అర్థం కాలేదు. From the past 3 years, she is dealing with leukemia. Leukemia అనేది ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. ఆల్రెడీ 4th stage లో ఉంది. రోజురోజుకి తన బ్లడ్ సెల్ కౌంట్ తగ్గిపోతూ వస్తుంది. తను ఎక్కువ రోజు బతకదు. ఎన్ని రోజులు బ్రతుకుతుందో చెప్పలేను. ట్రీట్మెంట్ చేసినా ఖచ్చితంగా బతుకుతుందని గ్యారంటీ ఇవ్వలేను. జానవి క్యాన్సర్ ఏంటి? షీ ఆల్రెడీ హ్యాస్ అన్ ఆటోఇమ్యూన్ డిసార్డర్ రా, దాంతోపాటు నీ స్మోకింగ్. దానికి స్మోకింగ్ అలవాటు లేకపోయినా నువ్వు స్మోక్ చేసిన పొగ పీల్చుకోవడం వల్లనే దానికి ఎఫెక్ట్ పడింది. స్మోకింగ్ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ అన్ ఎలివేటెడ్ రిస్క్ ఆఫ్ అక్యూట్ మిలర్డ్ లుకేమియా అండ్ క్రోనిక్ మిలర్డ్ లుకేమియా. వీటి వల్ల బోన్ నారోలో అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ మిలర్డ్ సెల్స్ ఉంటుంది. కీమోథెరపీ చేసినా కూడా నో యూస్ బికాస్ ఇట్ హ్యాస్ ఏ ఛాన్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్. ఒకవేళ బ్రతికినా కూడా బ్రతికినన్ని రోజులు నరకం చూస్తూ బ్రతకాల్సి వస్తుంది. గట్టిగా చెప్పాలంటే వీ హ్యావ్ నో ఛాన్స్ టు సేవ్ హర్. ఏమైంది, డల్గా మాట్లాడుతున్నావు? నథింగ్ డాడ్. రే నాన్న దగ్గరే దాస్తున్నావా, ఏమైంది చెప్పు. జానవి క్యాన్సర్ అంట డాడ్.
డాడ్, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో జాహ్నవికి మాత్రం తెలియకూడదు. బాయ్ డాడ్, ఐ కాల్ యూ లేటర్. ఎక్కడున్నావు? ఇంట్లో రా. సరే వస్తున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అదే నా ప్రపంచం. చిన్నప్పటి నుండి ఒక్కరోజు కూడా దాన్ని చూడకుండా కానీ దాంతో మాట్లాడకుండా కానీ ఎప్పుడూ లేను. అసలు నేనురా చచ్చిపోవాల్సింది, జాహ్నవి కాదు. అది కానీ నా లైఫ్లో లేకపోతే నేను ఇప్పటి వరకు ప్రాణాలతోనే ఉండేవాడిని కాదు, దానికి గతే పట్టుండేది కాదు. అరే, ఎన్నిసార్లు చెప్పాలి సిగరెట్ తాగద్దని? సిగరెట్ తాగితే పోయిన జాబ్ తిరిగి వస్తుందా? ఎందుకు ఊరికే విసిగిస్తావు? ఇంట్లో ఉండమంటావా, దుబ్బేయమంటావా? ఏదవ్వా నాసా. సారీ జాను, అప్పుడేదో టెన్షన్లో నీ మీద అరచానే, అయినా నా మీద కోపం అన్నం మీద చూపించడం ఏంటి? తిను జాను. సారీ బంగారం, ఇంకెప్పుడు నీ మీద అరవను, ప్రామిస్. తినిపించు. అశ్విన్, ఎందుకు ఈ మధ్య ఏదోలా ఉంటున్నావు? వదిలే జానవి, ప్లీజ్. ఏంట్రా వదిలే అంటున్నావు? దానివల్ల రోజు సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నావు. అలా ఏం లేదురా, వదిలే. అరే చెప్తే అర్థం చేసుకోవేంటి? మంచిగా ఇద్దరం కలిసి జాబ్ చేసుకొని రావచ్చు. పిచ్చి పెట్టినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ఊరికే విసిగిస్తున్నావు? చెప్తే అర్థం కాదా? నువ్వు వెళ్తే వెళ్ళు, లేదా మానయ్, అంతేగాని నన్ను విసిగించకు. అశ్విన్, 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 డేంజర్ ఏం లేదు జాను, నార్మల్ కంటే కాస్త ఎక్కువసేపు పడుకుంటాడులే, అంతకుమించి ఏం భయం లేదు. విని రెస్ట్ తీసుకొని నువ్వు ఒకసారి నా రూమ్కి రా. అసలు ఏమైంది వాడికి? స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సిన కర్మేం పట్టింది? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా, లేక మీ మధ్య గొడవలున్నాయా? గొడవలేం అవ్వలేదు శ్రాస్, కానీ జాబ్ పోయినప్పటి నుంచి చాలా డల్గా ఉంటున్నాడు. ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నాడు. నేనెంత ప్రేమగా మాట్లాడినా సరే వాడు చివరికి కోపంగా చేసి వెళ్ళిపోతున్నాడు.
ఇంకేదైనా ప్రాబ్లం ఉందని నీతో చెప్పాడా? అసలేం కూడా చెప్పట్లేదు శ్రాస్. రామకృష్ణ అని నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు, ఒకసారి వెళ్ళి ఆయన్ని కలువు, మనకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. చెప్పమ్మా జాహ్నవి, ఏంటి ఇలా వచ్చావు? నా పేరు మీకెలా తెలుసు? అశ్విన్ నాకు నీ గురించి, మీ ఇద్దరి గురించి, అతనికున్న ప్రాబ్లం గురించి అంతా చెప్పాడు. అసలు అశ్విన్కి ఏమైంది డాక్టర్? అశ్విన్ అసలు ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ రోషిణి, అశ్విన్ ఆఫీస్ కొలీగ్స్. చాలా రోజుల ముందే అశ్విన్కి రోషిణికి మధ్య పరిచయం ఏర్పడింది. రోజురోజుకి పరిచయం కాస్త స్ట్రాంగ్ అయింది. అశ్విన్ రోషిణిని ప్రేమించాడు, రోషిణి కూడా అశ్విన్తో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేది. అశ్విన్కి ఏం డౌట్స్ ఉన్నా రోషిణి దగ్గరికి వెళ్ళడం, రోషిణికి ఏం డౌట్స్ ఉన్నా అశ్విన్ దగ్గరికి రావడం, ఇలా జరిగేది. ఒకరోజు థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్, నువ్వే కానీ హెల్ప్ చేయకపోయింటే ఈ పాటికి నా జాబ్ పోయిండేది. నన్ను కూడా థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు. అశ్విన్ కి కూడా ఇష్టం ఉండడంతో అశ్విన్ తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాడు. అంతా బాగానే జరుగుతుందన్న టైంలో రోషిణి, అశ్విన్ ఐ థింక్ వి షుడ్ బ్రేకప్. నాకు చిన్నప్పటి నుండి మా బావ అంటే చాలా ఇష్టం. మధ్యలో మా ఫ్యామిలీలో గొడవలు వచ్చి ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. చాలా రోజులు మాట్లాడుకోలేదు, చాలా బాధేసింది. ఆ టైంలోనే నువ్వు పరిచయం అయ్యావు. నీతో ఉంటే ఆ బాధంతా మర్చిపోయేదాన్ని. అది లవ్ అనుకొని నీకు ప్రపోజ్ చేశాను. ఐఎమ్ సారీ అశ్విన్, లెట్స్ బ్రేకప్, బాయ్. నెక్స్ట్ మంత్ నాకు మా బావకు పెళ్ళి. అలా రోజుని మోసం చేయడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అదే డిప్రెషన్తో సరిగా పనిచేయడం మానేశాడు. దాంతో జాబ్లో నుంచి తీసేశారు. నువ్వు అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియక వర్క్ స్ట్రెస్ వల్ల మానేశానని నీకు అబద్ధం చెప్పాడు. ఒకవైపు ఆ అమ్మాయిని నమ్మి మోసపోయానని, మరోవైపు నీకు ద్రోహం చేయాలనుకుంటున్నానని తనలో తను చాలా కుమిలిపోయాడు. నరకం అనుభవించాడు. మళ్ళీ వాణ్ణి నార్మల్గా చేయడం ఎలా డాక్టర్? ఇలాంటి కండిషన్లో ప్రతి మనిషికి కావాల్సింది ఒక తోడు. ఆల్ హీ నీడ్ ఈజ్ లవ్ అండ్ కేర్. అతనికి నువ్వున్నావన్న ధైర్యాన్ని ఇవ్వు చాలు, అతనే మెల్లిమెల్లిగా కోలుకుంటాడు. ఓకే డాక్టర్. ముందు నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఓకేనా? ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, యూ డోంట్ వరీ. ఓకే డాక్టర్. దానికి అంతో పెద్ద ద్రోహం చేసినా సరే అది నా మీద ఎలాంటి కోపం పెట్టుకోకుండా నన్ను ఎప్పట్లాగే ప్రేమిస్తూ అంత కేరింగ్గా చూసుకుంటూ నన్ను బ్రతికించుకుందిరా, లేకపోతే నేను ఇప్పుడే చచ్చిపోయిండేవాడిని. అలాంటిది ఇప్పుడు అది పర్మనెంట్గా నన్ను వదిలేసి ఎలా వెళ్తుందిరా? దానికి క్యాన్సర్ రావడానికి కూడా కారణం నేనే. నాకున్న ఈ స్మోకింగ్ అలవాటు వల్లే ఇప్పుడు దానికి క్యాన్సర్. హలో, తిన్నావా? ఏం లేదు, అశ్విన్ గారు వచ్చిండు, చిన్న సెట్టింగ్ చేసినాం అంతే. నువ్వేం చేస్తున్నావు? చాలా రోజులు అవుతుంది కదా కలవక, మరి బయటకు వెళ్దామా? ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కలుద్దామా రేపు? మరి ఇంకేంటి విశేషాలు? రే రే అశ్విన్,
అశ్విన్, అశ్విన్ అయినా అది ఎప్పటి నుండో చెప్తుందిరా స్మోకింగ్ మానేయమని. నేనే ఎన్నోసార్లు దానిపైన ఒట్టు కూడా వేశా మానేస్తా అని, కానీ మానలేదు. ఇప్పుడు దానికి ఏదైనా అయితే కారణం మాత్రం నేనేరా. అది లేకుండా నేను ఉండలేనురా, ఒక్క క్షణం కూడా బ్రతకలేను. జానవి లేని జిందగీ వద్దురా నాకు, దానికంటే ముందు నేనే పోతా. Ha 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 ha!